ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చాను జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు గ్రేట్ గ్రేట్ జగన్ నేను మీటింగ్లు పెట్టకూడదంట ఏవగలం మీటింగ్ పెడతా ఉంటే గ్రామాలకు వెళ్తా ఉంటే పోలీసులు మైక్ లాక్కుంటారు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల ఏం పోలీసులయ్యా మీరు మీకు కూడా వ్యక్తిత్వం ఉంది చట్ట ప్రకారం పని చేయండి నేను కూడా మీకు సహకరిస్తా మీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీ కోసం నేను పోరాడతా భయపడొద్దని ఈ రాష్ట్రం మీది నాది మనది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలా లేదా చేయకపోతే ఏమవుతాం మొత్తం నాశనం అయిపోతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం వస్తే ఏమవుతారు తమ్ముళ్ళు మీరంతా ఏమవుతారు ఎంత దుర్మార్గుడు అంటే మీ తండ్రి తాత నీకు ఆశిస్తే ఆ పట్టాదారు పుస్తకం పైన ఎవరు ఫోటో ఉండాలా ఎవరు ఫోటో ఉండాలి ఇదేం కర్మ అవునా కాదా నిద్రలేసి ఆ దరిద్ర ముఖం మనం చూడాలా ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వచ్చాయో ఎప్పుడైనా వస్తాయో ఎప్పుడైనా 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసే నాకు ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక హద్దులు ఉంటాయి ఒక పద్ధతి ఉంటుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి సైకోలు ఇష్ట ప్రకారం చేస్తే చూస్తూ ఉండడానికి ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఓటు పెట్టాడు మీ భూములన్నీ సర్వే చేస్తాడంట సర్వే రాళ్ళకు ఆయన బొమ్మలు వేసుకుంటాడంట ఆ సర్వే రాళ్ళు మీ భూములను ఆడతాడంట ఎంత గొప్పోడయా అందుకే మీరు చూస్తే విద్య ఏం తమ్ముళ్ళు ఒక సెకండ్ ఇల్లా లోన్లా ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో చేసిన పని ఒకటి ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నిన్న చూశారు నేను కడపలో స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశాను ఈయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళా ఫౌండేషన్ వేశాడు నిన్న పోయి మళ్ళా ఫౌండేషన్ వేశాడు ఏమనాలి సైకో అనాలా లేదా నువ్వే ఫౌండేషన్ వేసావు మళ్ళా సిగ్గు లేదు మళ్ళా ఫౌండేషన్ వేసావు ఏమనాలి ఇలాంటి వ్యక్తిని స్కూళ్ళు ఉన్నాయి స్కూల్స్ అంతా ఏం చేశాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు నేనేదో కొత్తగా వచ్చి ఈయనే ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టు మనం పెట్టిన స్కూల్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ప్రపంచం మొత్తం చదువుతున్నారు ఈయన వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట కడాన ఏం చేశాడు స్కూల్కు రంగులు కొట్టారు కోర్టుకు పోయారు మళ్ళా దాన్ని తుడపడానికి డబ్బులు పెట్టాడు మొన్న ఏం చేశాడు స్కూల్స్లో పంచాయతీ బిల్డింగ్లు కట్టాడు కోర్టు అక్షింతలు వేసింది అక్షింతలు వేస్తే ఇప్పుడు మేము అవన్నీ స్కూల్స్కి అప్పచెప్తామని అడుక్కుంటున్నాడు అదే కోర్టు అడిగారు బాగానే ఉంది అక్కడ అమరావతిలో ప్రజావేదిక కొట్టావు కదా అప్పుడు ఈ బుద్ధి రాలేదా అని అడిగారు కోర్టే అంటే ఎలాంటివి ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరందరున్నారు ఏదైనా ఇబ్బంది వస్తుంది కోర్టుకు పోతారు పోతే దానిపైన ఆర్డర్ ఇస్తారు అలాంటి ఇచ్చిన ఆర్డర్లు కూడా 1-2గా తమ్ముళ్ళు కొన్ని వేల ఆర్డర్స్ కంటెంప్ట్లో ఉన్నాయి ఈరోజు 10,000 కేసుల పైన హైకోర్టులో ఉన్నాయంటే వివిధ కోర్టుల్లో ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి పరిపాలన సైకోను మరిపించేస్తా ఉంది తమ్ముళ్ళు సైకో తక్కువ పదం ఏదైనా ఉంటే కొత్తది ఎతకండి ఉన్నా ఏమైనా అయితే నాకు ఒకటే బాధ ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న మొన్న మీరు చూశారు ఎవరైనా మాట్లాడితే మామూలుగా నోటీస్ ఇవ్వాల్సినటి కూడా మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా పోరాడాం. కడాన ఇప్పుడు నోటీసులు ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి తప్పుడు పనులు ఊట్రుండు కాదు, చాలా పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, దక్షిణ భారతదేశంలో అందరికంటే తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మంది, ఒప్పుకుంటారా? అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పుండే రాష్ట్రం మందే. నీ పేరు నా పేరు అందరి పేర్లు ఉపయోగించి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల తమ్ముళ్ళు. మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 × 2 లక్షలు 10 లక్షల రూపాయల అప్పు ఉంది. నీ అప్పు కాకుండా నీ అప్పు రాష్ట్ర అప్పు. కడాన మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మద్యం తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తెచ్చిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో అవునా? సైకో. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే మద్యం ఒక పక్క ఏరులై పారుతా ఉంది. సాయంత్రం అయితే తాడేపల్లి గూడానికి ఆయన తాడేపల్లి ప్యాలెస్కి ఆయన వాటా వెళ్ళాలి. ఒక పక్కన అది అయింది, మామూలు తాగినోడు పర్వాలా, ఇప్పుడు గంజాయి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో స్కూల్కి పంపిస్తాం, అక్కడ శుభ్రంగా ఎవడో గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఇస్తే ఆ గంజాయి తాగితే ఇంకా జీవితంలో బయట రాలేడు. మన పిల్లలు మన చేతుల్లో ఉండారు. నేను భయపడేది ఒకటే పదానికి భయపడుతున్నా, కళవన్నీ కూడా నాకు శక్తి ఉంది, నేను సరిపెడతా, అవసరమైతే మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి రాత్రి మగుళ్ళు కష్టపడతా, చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడే మాటలు ఏ రకంగా ఉండేరా అంటే, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈరోజు వాళ్ళ మీటింగ్లలోకి తీసుకొని వచ్చి 24 కమిషన్లు వేసినా విచారణలు వేసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మా అవినీతిని ఏమి నిరూపించలేకపోయినారనే మాట నారా లోకేష్ గారు మాట్లాడడం నిజంగానే సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని చెప్పి తెలిసినా, దొంగ అని చెప్పి తెలిసినా, ఆ విచారణ ఒక 2 అడుగులు ముందుకు పడితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతాడని చెప్పి తెలిసినా, ఆ రోజు చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే జాలి చూపించి, అరే ఒక అల్పుడి పైన ఈ వజ్రాయుధాలు వేయడం ఎందుకని చెప్పి ఆ రోజు వదిలేసిన మాట ప్రపంచానికి అంతా తెలుసు. అంతెందుకు నారా లోకేష్ గారు ఒకటే మాట అడుగుతున్నా, బాలకృష్ణ గారి విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు అనుకోండి, వదిలేసిన విషయం అనుకోండి, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు మేము అంత పెద్ద వీరులము సూరులం అని చెప్పి చెప్తున్నారే, ఆ రోజు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని, కాంగ్రెస్లో ఉండే పెద్దల కాళ్ళు పట్టుకొని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా కూడా కేవలం సాక్షిలోని పెట్టుబడులను చూపించి ఆ రోజు ఆయన పైన కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ప్రజా కోర్టులో, ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మాటను మర్చిపోయినారా? ఏ రకంగా బై ఎలక్షన్లు జరిగితే గాన 15 సీట్లు గెలిచినారు, 2014 ఎన్నికలు జరిగితే 67 సీట్లు గెలిచినారు, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లను గెలిచి ప్రజా న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు మీ నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కదా, నారా లోకేష్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు నేను చెప్పే సూటి ప్రశ్న ఒకటి, మీరు చేసిన స్కాములలో ఒక స్కామ్ని ఈరోజు బయట పెడుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 2014 నుండి 2019కి సంబంధించిన పీరియడ్లో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి సిమెంట్స్ కంపెనీని వాడుకొని ఆ పేరుని వాడుకొని 250 కోట్ల రూపాయలు మీరు దోచుకునే మాట వాస్తవం కాదా? 250 కోట్ల రూపాయల ప్రజా సొమ్మును, ప్రభుత్వ సొమ్మును సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి 5-6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు 250 కోట్ల రూపాయలను తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా? ఈ రోజు ఏ మీటింగ్ పెట్టినా కూడా జాదురెడ్డి 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 అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నావు కదా నారా లోకేష్. జాదు అనే పదానికి అర్థం మాయం చేయడం, మోసం చేయడం. ఈ 250 కోట్లు ఏ రకంగా మాయమైపోయినాయో ఒక్కసారి చెప్పు నారా లోకేష్. నువ్వు అనాల్సింది జాదురెడ్డి కాదు, జాదు బాబు అను. దానికి కరెక్ట్గా మీ ఇద్దరు నాయనా కొడుకులు కూడా ఆప్ట్గా సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నీతిపరుడు కాదు. ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని అంటే, మేము ఎప్పుడు ఆయన అవినీతిని, ఆయన చేసిన దోపిడీని నిరూపించాలని చెప్పి చూసినా ఆయన వెంటనే కోర్టుకు పోయి స్టేలు తీసుకొని వస్తున్నాడు. రాజధాని భూముల విషయంలో విచారణ అని చెప్తే పోయి స్టే తీసుకొని వచ్చినాడు. అచ్చెన్నాయుడుకు సంబంధించిన కుంభకోణం పైన విచారణ చేద్దామంటే అక్కడికి పోయి స్టే తీసుకొని వచ్చినాడు. ధూళిపాల నరేంద్రకు సంబంధించిన సంగం డైరీకి సంబంధించి విచారణ చేద్దామంటే స్టే తీసుకొని వచ్చినాడు. లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు వేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల పైన వేసిన పిటిషన్ పైన స్టే తీసుకొని వచ్చినాడు. విదేశీ పెట్టుబడులపైన విచారణ చేద్దామంటే దాన్ని జరగనీయకుండా చేసినాడు. అంతెందుకన్నా మీరు అందరూ కూడా బాగా గమనించండి. చాలా మందికి తెలిసినది కూడా మర్చిపోయింటారు. లేకుంటే ఏలేరు కాలువకు సంబంధించిన విషయంలో, ఆ వర్కుల విషయంలో అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి పోతిరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బినామీ అనుకోండి, ఇంకొక ఆయనకు సంబంధించిన వ్యక్తి అనుకోండి, అతని పేరు పైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఏలేరు కాలువకు సంబంధించిన కాంపెన్సేషన్ను ఆయన అకౌంట్లలో వేసి దోచుకునే మాట వాస్తవం కాదా? ఆ రోజు జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఇదే విషయం పైన విచారణ చేయబడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇది కరెక్ట్గా లేదని చెప్పి ఆ విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా? ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకుంటా పోతే గాన కొన్ని వేల పుస్తకాలు వేయచ్చన్నా మనము. అంత అవినీతి పరుడు, ఈరోజు తనకన్నా మించిన నీతిపరుడు లేడనట మీటింగులు పెట్టడము, యువగలం అని పేరు పెట్టడము, ఇదేం కర్మ రాష్ట్రానికి అని పేరు పెట్టడము నిజంగానే చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియనే కాదు, మనిషే ఫెయిల్యూర్ అతను. ఈరోజు నగిరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాం, మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం, సినిమా ఫీల్డ్లోకి పోతాం, 3 అట్టర్ఫ్లాప్ సినిమాలు తీస్తాం. 3 అట్టర్ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లనే ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు, నాగేశ్వరరావుకి యాక్టింగ్ రాదు, చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడినా అనుకో, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తి నవ్వుతారో నేను చెప్పకూడదు. వీడు తీసింది 3 సినిమాలు, 3 అట్టర్ఫ్లాప్ సినిమాలు, వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు. ఎవరైనా అంటారు, అది సహజమే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, 10,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మేయర్లు, ఇంతమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినాడు, ఇంత పరిపాలన చేస్తున్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు. పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో, రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతోమంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే, ఈరోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికిమాలనోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగడా? మంగళగిరిలో గెలిచలేనివాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాడంట. ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అనుభవాలు కావాలా, సాధించిన విజయాలు కావాలా? ఈరోజు నగిరి కాన్స్టిట్యున్సీలోకి పోతే రోజా గారు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 ఆర్టిస్ట్గా పనిచేసినారు. ఆ తర్వాత వెండితెరకు, మన బుల్లితెరకు వస్తే గాన టెలివిజన్ షోస్లో రాణించినారు. పొలిటికల్గా 2 సార్లు ఓడిపోయినప్పటికీ మళ్ళీ 2 సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినారు. అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతగానో సేవ చేసినారు ఆర్కే రోజా గారు. అటువంటి రోజా గారిని ఒక మహిళని చూడకుండా వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి ఈరోజు ఎగతాళిగా, నువ్వు ఎగతాళిగా సర్కాస్టిక్ గా మాట్లాడి నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉంది అని చూపించుకుంటున్నావేమో నారా లోకేష్ గారు. నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా డైజెస్ట్ చేసుకోలేని విధంగా మాకు కాదు మీ కార్యకర్తలకే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ